నేను మూవీస్ చూడను మూవీస్ స్టార్స్ని నేను ఫాలో అవ్వను అన్లెస్ ఫ్యూ ఇంపార్టెంట్ పీపుల్ లైక్ పవన్ కళ్యాణ్ చిరంజీవి మహేష్ బాబు ఐ ఫాలో దెమ్ ఆన్ ట్విట్టర్ బట్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ నేనేం ఫాలో అవ్వను సో వాళ్ళు చేసే పిచ్చి కథలు నాకు తెలియదు సో లేట్గా రియాక్ట్ అవుతున్నాను ఆన్ పూరి జగన్నాథ్ బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వర్త్ వర్త్ వాచింగ్ సో కైండ్లీ షేర్ దిస్ వీడియో అంటిల్ పూరి జగన్నాథ్ సీజ్ దిస్ మీకు అందరికీ తెలుసు పూరి జగన్నాథ్ ఏదో వీడియో సారీ ఆడియో లైక్ ఎ పాడ్కాస్ట్ ఆయన ఆడియో పెట్టి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు మీకు అందరికీ ఐమ్ షుర్ మోస్ట్ ఆఫ్ యూఆర్ ఫాలోయింగ్ హిమ్ ఆన్ వెర్ ఎవర్ హీస్ డూయింగ్ హిస్ ప్రోగ్రామ్ నేనైతే యూట్యూబ్లో చూసాను సో ఐమ్ ష్యూర్ మీరందరూ కూడా ఆయన మాట్లాడిన మాటలు విని ఉంటారని నేను అనుకుంటున్నాను బికాజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దట్ ఫాలో మీ ఆర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ సో మీరందరూ చూసుంటారని నేను అనుకుంటున్నాను ఆశపడుతున్నాను చూడకపోతే నా వీడియో అయిపోయిన తర్వాత నా లైవ్ అయిపోయిన తర్వాత మీరు చూడండి సో పూరి జగన్నాథ్ ఏదో పూరి పూరి మూసింగ్సా లేదా ఏదో ఇలా అని ఒక పోడ్కాస్ట్ లాగా సంథింగ్ హీ హెస్ స్టార్టెడ్ అండ్ హీ ఆయనకున్న ఆయనకున్న జ్ఞానాన్ని ఆయనకున్న నాలెడ్జ్ని ఆయనకున్న అనుభవాలని ప్రాబబ్లీ హీ వాన్స్ టు షేర్ లేదు అందరికీ అందరికీ హక్కుంటుంది టు షేర్ దెర్ నాలెడ్జ్ టు షేర్ దెర్ ఎక్స్పీరియన్సెస్ మనకి కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇస్తుంది ఏమని మనకి రైట్ టు స్పీచ్ ఉంది ఏదైనా మాట్లాడడానికి సో పూరి జగన్నాథ్ ఆయన ఎక్స్పీరియన్సెస్ లేదా ఆయన నాలెడ్జ్ని ఆయన షేర్ చేయడంలో తప్పులేదు నేను ఆయన తప్పు పట్టడం లేదు కానీ కొన్ని విషయాలు ఆయన మాట్లాడిన లే ఒక ఒక ఆడియో క్లిప్పింగ్ మాత్రం నేను విన్నాను అండ్ హీ స్పోక్ అబౌట్ రిజర్వేషన్స్ గురించి మాట్లాడాడు ఇలిట్రసీ గురించి మాట్లాడాడు గరీబ్ పువర్ పీపుల్ గురించి మాట్లాడాడు సో నేను దీని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను పూరి జగన్నాథ్ గారు మీరు ఒక సెన్సిటివ్ టాపిక్ ని టచ్ చేశారండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరి గారు మీరు ఎలా మర్చిపోయారు భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే సెవెంటీ పర్సెంట్ ఉన్నారు సెవెంటీ పర్సెంట్ పువర్ పీపులే ఉన్నారండి పూరి జగన్నాథ్ గారు గవర్నమెంట్ ఫ్రీ ఫ్రీ స్కీమ్స్ గురించి మాట్లాడారు ఫ్రీ స్కీమ్స్ తీసుకోవద్దు అని మాట్లాడారు మీకు తెలుసా పూరి గారు మీరెక్కడో మీరెక్కడో జుబ్లీహిల్స్లో ఉంటారో ఇంకెక్కడ ఉంటారో నాకు తెలీదు ఎగ్జాక్ట్లీ బట్ మీరున్న లైఫ్ స్టైల్కి మీరున్న సిటీకి ఊర్లలో ఉన్న వాళ్ళకి మీకు నిజంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు తెలుసా ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ యూ కమ్ ఫ్రమ్ ఐ నో దట్ యూ కమ్ ఫ్రమ్ అ బీసీ బీసీ కులానికి చెందిన మనిషి అని మాత్రం నాకు తెలుసు సో బీసీ కులంలో పుట్టిన నువ్వు ఏదో ఏదో సినిమా ఇండస్ట్రీలో నలుగురు అప్పర్ కాస్ట్ వాళ్ళ మధ్యలో ఉన్నందుకు నీకు నువ్వు కూడా అప్పర్ కాస్ట్ అని నువ్వు ఫీల్ అవుతున్నావా బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి అంటే నలుగురు కమ్మోళ్ళో నాయుడులో కాపులో ఎవరో ఒక నలుగురు నీ చుట్టూ అప్పర్ కాస్ట్ అగ్రకులాలు వాళ్ళు ఉన్నారని చెప్పేసి నువ్వు కూడా ఒక అగ్రకులానికి చెందినవాడివని వేరే వాళ్ళని కించపరిచి నువ్వు మాట్లాడడంలో అర్థం ఏముంది నాకు అర్థం కావడం లేదు పూరి జగన్నాథ్ గారు చాలా సెన్సిటివ్ ఇష్యూని మీ సినిమాలో చూసేది వందకి వంద శాతము అదే గరీబ్ వాళ్ళు గరీబ్ 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 అని మాట్లాడేవే అసలు నీ లైవ్ చూసేవాళ్ళు పోనీ నీ నీ ఆడియో వినే వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి అసలు గరీబ్ అనే వర్డ్ తెలుసో తెలియదు నాకు డౌట్ వస్తుంది గరీబ్ అంటే పువర్ పీపుల్ గరీబ్ అంటే బిచ్చగాలతో సమానము హిందీలో సో నువ్వు గరీబోల గురించి మాట్లాడావు హైదరాబాద్లో ఉంటున్నావు కాబట్టి ఏదో హిందీ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావు ఆ హిందీ కూడా వచ్చిరాని హిందీయే పూరి గారు మీరు బీసీ అయి ఉండి మీ కుటుంబంలో ఒకటే క్వశ్చన్ అడుగుతాను మీ కుటుంబంలో బీసీ రిజర్వేషన్స్ తీసుకోకుండా ఉన్నారా నువ్వేదో ఒక నలుగురు ఐదుగురు అప్పర్ కాస్ట్ వాళ్ళతో తిరుగుతూ వాళ్ళని సంతోషపరచాలని ఆ హీరోలు నీ సినిమాలో యాక్ట్ చేయాలని ఆ హీరోల మధ్యలో నువ్వు ఉండాలని నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలని నువ్వేదో వేరే వాళ్ళని కించపరిచి మాట్లాడితే సమాజంలో ఎవరూ ఊరుకోరు నువ్వు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నావు నువ్వు ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నావు అంత దిగజారి మాట్లాడుతున్నావు అంటే ఏమనుకోవాలి గవర్నమెంట్ స్కీమ్స్ అంట పెట్టకూడదంట గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టకూడదంట సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టకూడదు అంట నేను భారతదేశంలో గురించి తర్వాత మాట్లాడతా ఇండియా గురించి ఉత్తి తెలుగు రాష్ట్రాలలోనే బాగుపడిన వాళ్ళు జస్ట్ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఆ ఒక్కటే స్కీమ్ గురించి ఎంతమంది పిల్లలు బాగుపడ్డారు మీకు తెలుసా పూరి గారు మీకు తెలీదు ఎందుకంటే మీరు మీరు సినిమాలు మాస్ తీస్తారు కానీ మాస్ పీపుల్తో మీరు కలిసి ఉండరు కదా మాస్ పీపుల్తో మీకు ఇంటరాక్షన్ లేదు కదా ఉత్తి సినిమాలు తీసేవరకే మాస్ కలెక్షన్స్ కోసం మాస్ సినిమాలు తీసే నువ్వు అసలు మాస్ వాళ్ళు మాస్ అంటే అదే గరీబోలు అన్నావు కదా నువ్వు వాళ్ళే వాళ్ళు జస్ట్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ చదువుకొని బాగుపడిన కుటుంబాలు కొన్ని లక్షల్లో ఉన్నాయి రెండు స్టేట్స్లో తీసుకుంటేనే ఎంతమంది పిల్లలు బా ఇంగ్లీష్ మీడియం రాకపోయినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకొని బీటెక్లు చేసి ఈ రోజు కాస్త కూస్త బాగుపడ్డారు చదువుకుంటే ఒక్క తరం చదువుకుంటే అన్ని తరాలు మారిపోతాయి అలాంటిది నువ్వు స్కీమ్స్ గురించి మాట్లాడతావా స్కీమ్స్ వద్దు అంటున్నాడు కేవలము థర్ సెంట్రల్ గవర్నమెంట్లో థర్టీ త్రీ ఆల్మోస్ట్ థర్టీ త్రీ స్కీమ్స్ ఉన్నాయండి ఫార్మర్స్కి పెన్షన్స్ స్టార్టప్ ఇండియా గరీబ్ కళ్యాణ్ యోజన అనిట్లాంటి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి ఈ స్కీమ్స్ అన్ని తీసుకోకూడదంట ఉండకూడదంట అసలు రిజర్వేషన్స్ ఎందుకు వచ్చాయి మనకందరికీ తెలుసు రిజర్వేషన్స్ ఎందుకు వచ్చాయి మనకు అందరికీ తెలుసు ఒక కమ్యూనిటీని ఒక కమ్యూనిటీని అవుట్కాస్ట్ చేసి ఒక కమ్యూనిటీని అన్టబుల్గా ట్రీట్ చేసి వాళ్ళకి చదువు బ వాళ్ళకి దేవుడు బడి గుడి ఇట్లాంటి ఏమీ లేకుండా ఊరవతల పడేస్తే కొన్ని శతాబ్దాలుగా వాళ్ళు చదువుకు దూరం అయ్యారు ఇంకా ఏ దానికి దూరమైనా నాకు అనవసరం నేను మాట్లాడరు కానీ వాళ్ళు చదువుకు దూరం అయ్యారు కొన్ని శతాబ్దాలుగా చదువుకి దూరమైన కమ్యూనిటీ ఈ స్కీమ్స్తోని చదువుకొని బాగుపడుతున్నారు ఎంతోమంది ఎంతోమంది మాలాంటి కుటుంబాలు చదువుకొని బాగుపడ్డ కుటుంబాలు మా డాడీయో మా తాతో కాస్త కూస్తో చదువుకొని మమ్మల్ని చదివించి మేము ఈరోజు ఇలా మాట్లాడడానికి వచ్చాము అని అంటే అది కేవలం చదువుకున్నాము కాబట్టి చదువుతోని మా తలరాతలు మారుతున్నాయి కాబట్టి మాకు స్కీమ్స్ ఉంటే మేము ఇంకా బాగా చదువుకుంటామని కడుపుమంట చదువుకోకూడదా నీ నీ చిల్లర మాస్ సినిమాలు చూసి అలాగే మాస్గా తయారైపోయి మాస్గానే ఉండాలని నువ్వు అనుకుంటున్నావా పూరి జగన్నాథ్ ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడితే ఊరుకుంటారని అనుకోవద్దు మాట్లాడిన ప్రతి దానికి జవాబు చెప్పాలి రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేయాలి నువ్వు ఉందే ఒక రెస్పాన్సిబుల్ సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నావు అంటే లక్షల్లో నిన్ను ఫాలో అవుతున్నారు నీ మాటలు ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటాయి నీ మాటలు ఇన్స్పిరేషనల్గా ఉండాలి రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నావు గరీబోల గురించి మాట్లాడుతున్నావు ఏంటేంటి ఏంటేంటి ఇలిట్రసీ లేని వాళ్ళకి ఓటు హక్కు ఉండకూడదు అంట డిసైడ్ చేయడానికి ఏం మాట్లాడుతున్నావు అసలు నీ తాత ముత్తాతలు చదువుకున్నారా పోనీ నువ్వు చదువుకున్నావా ఎంత చదువుకున్నావు నీ కొడుకు చదివాడా నీ కొడుకు ఏం చదువుకున్నాడు నాకు అర్థం కావడం లేదు ఏంటో చదువు ఓట్ల గురించి మాట్లాడేస్తున్నావు రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నావు రిజర్వేషన్ల గురించి మాట్లాడే ప్రతి వాళ్ళకి నేను ఒక్కటే జవాబు చెప్తున్నాను ఏమంటున్నాడు రిజర్వేషన్స్ వద్దు రిజర్వేషన్స్ అని వద్దు అని చెప్పిన రోజు ఇండియా బాగుపడుతుంది అంటున్నారు ఆ రోజు కాదు బాగుపడేది ఏ రోజు బాగుపడుతుంది చెప్పాలా ఏ రోజైతే అగ్రకులంలో ఉన్న వాళ్ళు లోవర్ క్లాస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇట్లాంటి పిల్లల్ని మీ ఇళ్లలో పెళ్లిళ్ళు చేసుకుంటారో మా ఇళ్లలోకి మీ పిల్లల్ని ఇస్తారో అప్పుడు కులరహిత సమాజం ఏర్పడుతుంది అప్పుడు అప్పుడు ఇంకా కులాల గురించి మాట్లాడరు అప్పుడు ఎవరు ఏ కులమో కూడా తెలియకుండా ఉంటుంది దమ్ముందా మీకు మీ ఇళ్లలో పిల్లల్ని పిల్లని మా ఇంట్లో ఇవ్వడానికి మా ఆడపిల్లల్ని మీ ఇంట్లో చేసుకోవడానికి ప్రతి ఒక్కటి రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి వచ్చేస్తాడు తలా తెలీదు తోక తెలీదు ఒక్కటే మాట చెప్తున్నాను భారతదేశం బాగుపడాలి కుల రహిత సమాజం కావాలి అని అంటే మా ఆడపిల్లల్ని మీ ఇండ్లల్లో చేసుకోండి రా పెళ్ళిళ్ళు మీ ఆడపిల్లల్ని మా ఇండ్లల్లోకి ఇవ్వండి దట్స్ ఇట్ కేల్ కథమ్ దుకాన్ బంద్ అన్ని అవుతాయి రిజర్వేషన్స్ వద్దు కదా పూరి జగన్నాథ్ ఏ రోజైనా సమాజం కోసము ఒక్క ఏ రోజైనా నువ్వు ఒక ఏమంటారు ఒక యాక్టివిటీ చేసావా ఒక వర్క్షాప్ చేసావా కమ్యూనిటీ కోసము ప్రజల కోసము నీ చెత్త సినిమాలు నియలాగులు అవే తప్ప నువ్వేం బాగు చేసావు కమ్యూనిటీకి నువ్వు ఏం మెసేజ్ ఇచ్చావు కమ్యూనిటీకి నువ్వు ఒక సర్వీస్ చేసావా నువ్వు ఒక మెడికల్ క్యాంప్ చేసావా వాట్ హ్యావ్ యూ డన్ ఏం చేసావు ఇండియా అంటే అప్పుడు బాగుపడుతుందంట ఎప్పుడు మనమందరం మాకు రిజర్వేషన్స్ వద్దు మాకు రిజర్వేషన్స్ వద్దు అని మేము చెప్పినప్పుడు ఇండియా బాగుపడుతుంది అప్పుడు కాదురా హౌలే అప్పుడు కాదు రిజర్వే అప్పుడు కాదు ఇండియా బాగుపడేది ఇండియా ఎప్పుడు బాగుపడుతుందంటే కులరహిత సమాజం ఎప్పుడు ఏర్పడుతుందంటే ఇంటర్ కాస్ట్ పెళ్ళిళ్ళు చేయండి చేయండి రిజర్వేషన్స్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కడు అదే మాట్లాడు మాకు రిజర్వేషన్స్ వద్దు మేము మాకు రిజర్వేషన్స్ వద్దు మా పిల్లల్ని మీ ఇళ్ళలో పెళ్లిళ్ళు చేసుకోండి మీ పిల్లల్ని ఇవ్వండి దాట్స్ ఇట్ రిజర్వేషన్స్ ఉండవు కులరహిత సమాజం ఉంటుంది భారతదేశం బాగుపడుతుంది ఎస్ అప్పుడు ఎవరు ఏ కులమో తెలీదు ఎప్పుడు అందరు వచ్చేస్తారు కులం గురించి మాట్లాడడానికి అందరూ వచ్చేస్తారు రిజర్వేషన్స్ గురించి మాట్లాడడానికి ఎందుకు రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చారు రిజర్వేషన్స్ తెలియకుండా మీకు మీ కన్న మేధావ మీ మీరు ప్రభుత్వానికన్నా మేధావులా ప్రభుత్వానికి తెలియదా అఫ్ కోర్స్ పొలిటికల్ రీజన్స్ ఉండవచ్చు బట్ స్టిల్ మీరు వెళ్ళండి ఉత్తరప్రదేశ్ వెళ్ళండి మధ్యప్రదేశ్ వెళ్ళండి హర్యానా వెళ్ళండి బీహార్ వెళ్ళండి ఉత్తరాఖండ్ వెళ్ళండి ఇంకా మొత్తం ఎక్కడికన్నా వెళ్ళి తెలంగాణ వెళ్ళండి ఆంధ్రలో వైజాగ్ శ్రీకాకుళము ఇంకా ఎక్కడన్నా వెళ్ళండి ఎంత ఎంత బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఉంది ఎంత ఇంకా అక్కడ బస్సు ఫెసిలిటీ రోడ్లు లేని మారు మూలాల్లో ఉన్న దళిత బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్రతుకులు ప్రజలు ఉన్నారు అక్కడ నువ్వెక్కడో హైదరాబాద్లో ఉంటూ నువ్వెక్కడో లో తిరుక్కుంటూ నువ్వు చెత్త సినిమాలు తీసుకుంటూ రిజర్వేషన్ల గురించి మాట్లాడే మనగాడివా ఇంకా ఏమో అంటున్నావు సారా తీసుకొని ఓట్లు వేస్తున్నారు అంటున్నావు నువ్వెంట్రా అసలు మాట్లాడేది సారా గురించి నువ్వు కాదా నువ్వు కాదా అదేదో డ్రగ్ ర్యాకెట్లో ఇరుక్కుంది జైలుకి పోవాల్సినోడివి నువ్వు కాదా అసలు సినిమా ఇండస్ట్రీ అంత చెత్త ఇండస్ట్రీ ఇంకా ఏదీ లేదు దెర్ ఈజ్ నో ఇండస్ట్రీ అస్ వాస్ట్ అస్ ఈ తెలుగు ఐ మీన్ నాట్ ఓన్లీ తెలుగు సినిమా ఎనీ ఇండస్ట్రీ తెలుగు ఈ సినిమా ఇండస్ట్రీ చెత్త ఇండస్ట్రీ పెద్ద సెక్స్ ర్యాకెట్ డ్రగ్స్ ర్యాకెట్ మళ్ళీ అక్కడ ఏమంటారు అక్కడ కూడా డిస్క్రిమినేషన్ ఊరుకుంటున్నా కొద్దికి అసలు ఈ డ్రగ్స్ అనేటివి స్టార్ట్ చేసిందే ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాలీవుడ్ కానివ్వండి హాలీవుడ్ కానివ్వండి టాలీవుడ్ కానివ్వండి డ్రగ్స్ ఎల్ఎస్డి ఎస్టెసి మర్వానా గంజాయ్ ఇవన్నీ మొదలుపెట్టింది ఎవరు తెలుగు సిని ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మళ్ళీ నువ్వు సారా గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఆల్కహాల్ గురించి మాట్లాడుతున్నావు సిగ్గుందా నిన్ను అడిగే వాళ్ళు లేరు నువ్వు మాట్లాడిన మాటలకి ఎవరు జవాబు చెప్పేవాళ్ళు లేరనా సారా తాగున్న వాళ్ళు ఓట్లు ఓట్లు వేస్తున్నారు లీడర్లను పెంచుకుంటున్నారు మరి ఆ సారా తాగేవాళ్ళే కదరా నీ సినిమాలు చూసేది కష్టపడి రోజంతా కష్టపడి కూలీనాలి చేసుకొని వచ్చిన కొంచెం డబ్బుల్లో కూడా నీ సినిమా చూడ్డానికి వస్తున్నారే వాళ్ళ గురించి నువ్వు ఈరోజు మాట్లాడేది వాళ్ళు లేకపోతే నీకు కలెక్షన్స్ ఎలా వస్తాయి కలెక్షన్ కింగ్ ఎలా వస్తాయి నీకు ఈ సినిమా హీరోలు అందరూ డ్రగ్స్ తీసుకుంటారు ప్రతి ఎదవ డ్రగ్స్ తీసుకుంటాడు ప్రతి ఎదవ అమ్మాయిల్ని వాడుకుంటాడు మళ్ళీ వీళ్ళు వీళ్ళ ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ యూత్ ఐకాన్స్ ఈ సినిమా సినిమా హీరోలన మనం ఫాలో అవ్వాలి వీళ్ళ మనకి హీరోలు ఇన్స్పిరేషనల్ హీరోలు మన ఐడియల్స్ మనం రోల్ మోడల్స్ వీళ్ళ వీళ్ళ డ్రగ్స్ తీసుకొని అమ్మాయిల్ని ఆశ ఆశ చూపించి పక్కలో వేసుకునే వాళ్ళు వీళ్ళ మనకి రోల్ మోడల్స్ వీళ్ళ మనం కష్టం చేసి మనం మన కష్టార్జితము కూలినాలి చేసుకొని వీళ్ళకా మనము డబ్బులు పెట్టి సినిమాలు చూడాలి వీళ్ళ మన హీరోలు వీళ్ళకా మన పాలాభిషేకం చేసేది ఆలోచించాలి ఎంత పెద్ద డ్రగ్స్ స్కామ్స్ ప్రతి ఒక్కరు డ్రగ్స్ తీసుకుంటాడు ప్రతి హీరో నేమ్ ఎనీ హీరో ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఎవ్రీ బడీ టేక్స్ డ్రగ్స్ ఇలా డ్రగ్స్ తీసుకునే ఎదవలు మనకి హీరోలా మనకి మనకి రోల్ మోడల్సా వీళ్ళు భారతదేశంలో ఒక రూల్ రావాలి వీళ్ళంతా సినిమాలు తీస్తారు మళ్ళీ బ్రాండ్ ఎండోస్మెంట్స్ చేస్తారు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు కదా ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్కి ఎంత డబ్బులు వస్తున్నాయి చెత్త గాడు బూతులు వచ్చేస్తున్నాయి ఒక్కొక్క వీళ్ళు ఎండోర్స్ చేస్తున్న ప్రొడక్ట్స్ ని మనం చూసి మనం కొనుక్కుంటున్నాం ఈ ఎండోర్స్మెంట్ చేసే వాళ్ళు ఒక ఎండోస్మెంట్ కంపెనీస్ ఒక సంతక ఒక ఒక సంతకాల కాంట్రాక్ట్లో ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేస్తే మీకు డ్రగ్ లేదు అని ఒక క్లాస్ పెడితే ఏ ఒక్కడు కూడా సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కడు కూడా ఎండోస్మెంట్కి పనికిరాడు వీళ్ళు సినిమాలు మనము పెట్టే డబ్బులతో బతుకుతూ మనము కొంటున్న ప్రోడక్ట్స్తో వీళ్ళు ఎండోస్మెంట్స్ చేస్తూ మళ్ళీ వచ్చి మనల్ని అంటున్నారు గరీబంట ఎవడ్రా గరీబు ఎందుకున్నారు గరీబు నువ్వే రోజన్నా ఏ రోజన్నా మరి గవర్నమెంట్కి అప్పీల్ చేశావా ఏ రోజన్నా గవర్నమెంట్కి నీ నీకున్న నీకు ఇలా నీ ఆలోచన విధానాలు ఏంటి అని నువ్వు నీ తెలుగు నీ పరిశ్రమ నీ సినిమా పరిశ్రమ పెద్దలందరూ దిస్ ఇస్ వాట్ ద చేంజ్ రావాలి కమ్యూనిటీలో ద సొసైటీలో ఈ చేంజెస్ రావాలని ఎప్పుడన్నా మీరు ముందుకొచ్చారా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడైనా ముందుకొచ్చిందా గవర్నమెంట్తో నే నెగోషియేట్ చేయడానికి ఏదైనా మీ సినిమా థియేటర్లు ఎప్పుడు రిలీజ్ అవ్వాలి మీకు స్టూడియోలకి ఎన్ని ఎకరాలు భూములు కావాలి వాటి కోసమే కదా మా పొలిటీషియన్స్ సంకల్ మీరు అంతకన్నా ఇంకా మీరు ఏం చేయగలుగుతారు కమ్యూనిటీకి ఇంకేమన్నా రేషన్ ఫెసిలిటీ తీసేయాలంట రేషన్ ఫెసిలిటీ ఓటు ఫెసిలిటీ తీసేయాలంట చదువుకున్న వాళ్ళకి ఓటు ఉండాలంట ఎరా చదువులేని వాళ్ళంటే నీకు అంత తక్కువ ఏమంటారు చిన్న చూపు ఉందరా పురి చదువులేని వాళ్ళంటే నీకు అంత చిన్న చూపా చదువు అండి నేను ఎప్పుడు చదువుకోండి అంటాను చదువు అంటే డిగ్రీ కాదు ఓకే ఇట్ మైట్ బి అ డిగ్రీ టూ బట్ డిగ్రీ లేకపోయినా మనం నాలెడ్జిబుల్ ఉండాలి దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ బీయింగ్ ఎక్విప్డ్ బీయింగ్ ఇన్ఫర్మేటివ్ బీయింగ్ నాలెడ్జబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏం చదువు నువ్వేం చదువుకున్నావు అసలు నువ్వేం చదివావు నీ కొడుకు ఏం చదివాడు నీ కొడుకు నువ్వు ఆ అగ్రకులాల్లో ఉన్న ఆ నాలుగు నాలుగు కుటుంబాల చుట్టూ నువ్వు తిరుగుతూ ఆ హీరోల సంకలు నాకుతూ వాళ్ళ సినిమాలు నువ్వు అబ్బా ఫ్లాప్లో హిట్లో నాకు అసలు నీ సినిమాలు ఎన్ని ఉన్నాయో ఏం సినిమాలు చేసా కూడా నాకు తెలియదు కానీ అనుకుంటున్నాను నలుగురు ఐదుగురు హీరోలు ఆ హీరోలు కూడా చెత్త హీరోలు ఒక్కడికి ముక్కు సరిగి ఉండదు మూతి ఉండదు ఇంకేమీ సరిగ్గా ఉండదు వంద వంద ఆపరేషన్లు వంద వంద ఆపరేషన్లు చేసుకొని ఉన్న చెత్త మొఖాలని మా మా బతుకుల్లోకి మా మొక్కలకి పడేసి చూడండ్రా సినిమాలు వీలే హీరోలు డ్రగ్స్ సెక్స్ ర్యాకెట్లు అమ్మాయిలతో ప్రాస్టిట్యూషన్ చేపిచ్చే మీరు మా కమ్యూనిటీ గురించి మాట్లాడతారు రిజర్వేషన్స్ గురించి మాట్లాడతారు చదువులేని వాళ్ళ గురించి మాట్లాడతారు నోరుంది కదా అని ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎవరు ఊరుకోరు మాకు ఉంది ఆత్మాభిమానం మేము చదువుకున్నాము మా కమ్యూనిటీస్ కూడా బాగున్నాయి నువ్వు అసలు బీసీ కమ్యూనిటీలో పుట్టి నీ తాతలు నీ అయ్యలు నీ అమ్మ నీ అక్క నీ చెల్లి ఎవరో ఒకరు రిజర్వేషన్లు తీసుకోకుండానే ఇక్కడి వరకు వచ్చేవారా నువ్వు రిజర్వేషన్లు వద్దని మాట్లాడుతున్నావు హౌ డే యూ టాక్ అబౌట్ ఇట్ ఈ రోజుకి కూడా ఆ రిజర్వేషన్స్ గురించి అవి తీసుకొని జీవితాలు బాగుపడుతున్నాయి ఈ రోజుకి కూడా నీకు ఇంకొక విషయం తెలుసా రిజర్వేషన్స్ ఉన్నా రిజర్వేషన్స్ ఉన్నా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉన్న జాబ్స్ ఆపేస్తున్నారు ఎందుకంటే మాకు రాకూడదు అని ఏదో ఒక వంకతో ఆ రిజర్వేషన్స్ ఉన్న జాబ్స్ని కూడా ఆపేస్తున్నారు ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి అయినా కూడా మేము పైకి రావాలని మా బతుకులు బాగుండాలని మేము ఆశపడుతున్నాము అలాంటిది నువ్వు రిజర్వేషన్స్ ఎంత తప్పు చేశావు అంటే నీ జీవితంలో ఇది బిగ్గెస్ట్ తప్పు అనుకుంటా రిజర్వేషన్స్ టచ్ చేసి మాట్లాడావు చప్పు తీసుకొని కొడతారు జనాలు బయట కనబడ్డావంటే వాళ్ళెవరో కాదు నేను ఊరుకుంటున్నారు అంటే జనాలు వాళ్ళ మంచితనం అది అసలు వాళ్ళ మీద బతుకుతున్నావు గరీబ్ జిస్కే బారీమే తూనే బాత్ కీయా గరీబ్ ఉసీకే ఉసికే పైస వస్తే తెర పేటు బర్రా కడుపు వాళ్ళ డబ్బులతోనే నిండుతుంది గరీబోల గురించి మాట్లాడావు హా ఏమంటున్నావు గరీబ్ వయ గరీబ్ వయ్యి హే చిస్కే గాండ్ మీద దమ్ముయా అంటే ఏంట్రా ఉద్దేశము తేరే గాండ్ ఫోడనే ఆ టైం బి ఆగయా దీపికా కడారి నోట్లో నుంచి బూతులు రావు ఇంత దరిద్రమైన బూతులు రావు కానీ నీలాంటి వాళ్ళకి ఇట్లానే మాట్లాడాలి నువ్వు ఒక డ్రగ్ యాడిక్ట్ అమ్మాయిలని సప్లై చేసే బ్రోకర్వి నీ సినిమాలు ఎలా ఉంటాయి ఒక్క మెసేజ్ అని ఉంటుందా నీ సినిమాలో ఒక్క మారల్ ఒక్క మంచితనం నీ సినిమా ఒక్క డైలాగ్ బాగా గుర్తుంది ఏదో ఏదో సినిమాలో ఏమో గుర్తు కూడా రావట్లేదు ఏదో ఏదో సినిమాలు ఉంటాయి ఇట్లా మాస్ మూవీస్ మాస్ హీరోస్ ఏదో చూపిస్తావు ఒక్క ఆడపిల్ అవును రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నావు నీ సినిమాల్లో మాకు ఇవ్వరా ఛాన్స్ రిజర్వేషన్స్ మాకు మా మాకు ఇవ్వు ఆపర్చునిటీ గరీబ్బోలం కదా మాకు ఇవ్వు నీ సినిమాలో హీరోలాగా హీరోయిన్లాగా ఆర్టిస్టులని సినిమాటోగ్రాఫరు లిరిసిస్ట్ రైటర్స్ స్క్రీన్ ప్లే ఇవన్నీ మాకివ్వు అప్పుడు చూపిస్తారు దాంట్లో ఫోర్దైతే ఫిర్ అట్లుంటాయి మళ్ళీ సిగ్గుండాలి ఇంత కూడా ఒక్కడు లేడేంటి ఒక్కడు ఒక్క దళితుడు లేడేంటి సినిమా హీరో దళితుల్లో అందంగా లేరా ఐఎమ్ ఎ దళిత్ అండ్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఆన్ దిస్ ఎర్త్ ఫార్టీ ఇయర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ థర్టీ నైన్ ఇయర్స్ నాకు సో ఇప్పుడే ఇలా ఉన్నాను అని అంటే ప్రైమ్ ఏజ్లో ఇంకెంత బాగున్నానో ఊహించుకోవచ్చు సో దళితులు దళితుల్లో అందగా లేరా దళితుల్లో అందగా లేరా ఉన్నారు డెఫినెట్గా ఉన్నారు ఒక్క సర్జరీ లేదు ఈ ముఖంలో అంతా పెంట ముఖాలు సర్జరీలు చేసుకున్న ముఖాలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న ముఖాలు వాళ్ళందరినీ మా నెత్తిలో మా నెత్తి మీద పెట్టి వాళ్ళ హీరోలుగా చూపించి మాతో డబ్బులు వసూలు చేసుకొని మమ్మల్ని గరీబ్ అంటావు మమ్మల్నే మాకే ఓట్లు వద్దంటున్నావు మమ్మల్ని మాకే రిజర్వేషన్స్ వద్దంటున్నావు ఇది సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు చేసుకోండి పిచ్చి పిచ్చి టాపిక్లు పిచ్చి పిచ్చి మాటలు నోరు జారితే మాత్రము ఊరుకునేది లేదు మీరే వాడేవడో నెపోటిజం గురించి మాట్లాడడం ఉన్న నెపోటిజం లేదా బంధుప్రీతి లేదా సినిమాల్లో అదే నె మన నెత్తి మీద వేస్తున్నారు కదా అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా నేను చూసాను గంగోత్రి వాడు ఎలా ఉన్నాడు తెలుసా ఆ సినిమాలో మా ఇంట్లో పా ఐ అలాంటి ముఖం రామ్ చరణ్ ఆ సినిమా కూడా చూసా చిరుత ఓకే ఇవన్నీ సినిమాలు ఒకసారి ఇప్పుడు ఇందాక చూ ఇందాక నేను ఈ వీడియో పెట్టాలని ఒక్కొక్కసారి ఇట్లా ఇట్లా చూసా టూ త్రీ క్లిప్పింగ్స్ ఎట్లా ఉన్నాడు రామ్ చరణ్ ముఖం లక్ష్మీ మంచు ప్రేమతో లక్ష్మీ మంచు అని చేసింది ఎలా ఉంది అప్పుడు ఇప్పుడు సర్జరీ చేసుకుంది అక్కినేని వాళ్ళ ఫ్యామిలీ అందరూ సర్జరీ చేసుకుంటారు ఎవరున్నారు న్యాచురల్ బ్యూటీ ఎవరుంది న్యాచురల్ న్యాచురల్ యాక్టింగ్ ఉంది టాలెంట్ నోబడి హ్యాజ్ ఎనీ టాలెంట్ ఆయన ఎవరో నాగబాబు కొడుకు ఆయన యాక్టింగ్ వచ్చా అసలు డైలాగ్ డెలివరీ వచ్చా ఏమో ఏ ఏమొచ్చని వీళ్ళందరినీ నువ్వు ప్రమోట్ చేసుకుంటూ నీ సినిమాలు ప్రమోట్ చేసుకుంటూ నీ కొడుకు ఫ్యూచర్ బాగుండాలని వాళ్ళ సంకలన ఆకుతూ మమ్మల్ని అందరిని అంటున్నావు గరీబు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఓటు ఓటు హక్కు ఎంత కష్టపడితే ఓటు హక్కు వచ్చింది నీకేం తెలుసురా ఎంత ఎంత ప్రయాస పడ్డాడు అంబేద్కర్ గారు నీకేం తెలుసు ఓటు కోసం చరిత్ర చదువు చెదవా దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ గైస్ ఇంకొకసారి రిజర్వేషన్స్ గురించి ఇంకెవడైనా మాట్లాడాడంటే ఒకటే మాట చెప్తున్నా అనా ఎవరైనా మీకు రిజర్వేషన్స్ వద్దు అని మీరు అనుకుంటే నిజంగా నీతి నిజాయితీ చిత్తశుద్ధి అనేది మీకుంటే సమాజంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను చాలామంది కమెంట్స్ చేస్తారు రిజర్వేషన్స్ గురించి నేను చూస్తూ ఉంటాను మీకు నిజంగా రిజర్వేషన్స్ వద్దు అని అనుకుంటే మీ ఇంటి పిల్లని మా ఇంటికి ఇవ్వండి మా ఇంటి పిల్లని మీ ఇంటి కోడలుగా చేసుకోండి ఇంకా కులమే ఉండదు కులాలు కులాలే ఉండవు కుల రహిత సమాజం ఉంటుంది ఎవడు ఏ కులమో తెలియకుండా అందరం హాయిగా ఉండొచ్చు అప్పుడు రిజర్వేషన్స్ కూడా ఉండవు అది మీరు చేయగలిగితే అప్పుడు మేము రిజర్వేషన్స్ వద్దు అంటాం అప్పుడు మాకు రిజర్వేషన్స్ వద్దు అది మీరు చేయండి మీరు గర్ల్ ఫ్రెండ్స్గా లోవర్ కాస్ట్ అమ్మాయిల్ని మెయింటైన్ చేస్తారు సైడ్కి కూలీ నాలి చేసుకునే వాళ్ళతో పడుకుంటారు కానీ పెళ్ళిళ్ళు చేసుకోరు పెళ్ళికి మాత్రము మీ కులం వాళ్ళే కావాలి ఎంజాయ్ చేయడానికి బయట మాత్రం నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి మాత్రం మీకు నామోషి దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఇది ఫ్యాక్ట్ సో అలాంటప్పుడు మా ఆడపిల్లల జోలికి మీరు వచ్చినప్పుడు మమ్మల్ని పెళ్ళిళ్ళు చేసుకోండి మా ఆడపిల్లల్ని మీ ఆడపిల్లల్ని మాకు ఇవ్వండి నేను అదే చెప్తున్నాను ఇంకా అసలు ఉండనే ఉండదు రిజర్వేషన్స్ మాకొద్దండి మాకు రిజర్వేషన్స్ వద్దు మమ్మల్ని కూడా ఈక్వల్గా మీ ఇళ్ళల్లో ఉంచుకోండి పెళ్లి చేసుకోండి ఇంకా 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 ఎందుకుంటుంది రిజర్వేషన్స్ కోలా ఎవరైతే నా ఫాలోవర్స్లో రిజర్వేషన్స్ గురించి మాట్లాడతారో సంబంధాలకి రెడీ అవ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అమ్మాయిలని పెళ్ళిళ్ళు చేసుకోండి అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీకు లెటర్స్ డూ దిస్ ఇంటర్ కాస్ట్ పెళ్ళిళ్ళు చేయండి చేసుకోండి అప్పుడు మీకు దమ్ముందా మీకు దమ్ముందా ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్ళి చేసుకునే దమ్ముందా ప్రతి అప్పర్ కాస్ట్ అన్నని అడుగుతున్నాను ప్రతి అప్పర్ కాస్ట్ తమ్ముడిని అడుగుతున్నాను మీకు దమ్ముందా ఒక మాల మాదిగా రెల్లి ఎస్సీ బీసీ ఎస్టీ ఇంకా లోవర్ కాస్ట్ దళితులు మీరు చీప్గా ఇళ్లల్లో కూడా పిలవకుండా ఈ రోజుకి కూడా నీళ్లు కూడా ఇవ్వని కుటుంబ ఊర్లు ఊరవతలో ఉన్న మా కుటుంబాల్లోకి మీరు వచ్చి మీ పిల్లని ఇస్తారా మా పిల్లని మీరు తీసుకుంటారా సవాల్ ఆ రోజు రిజర్వేషన్స్ ఉండవు ఆ రోజు రిజర్వేషన్స్ మాకొద్దు ఐ హోప్ ఐ మేడ్ సమ్ సెన్స్ ఐ హోప్ గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ వీడియో పూరిగాడి వరకు చేరేలాగా దయచేసి మీరు షేర్ చేయండి ఆలోచించండి దీపికా కడారి మాట్లాడింది ఎంత నిజముందో ఆలోచించి మీరు మీ బతుకుల్లో మార్పులు చేసుకుంటారని ఆశపడుతున్నాను ప్రతి ఒక్క ఆగ్రకులం వాళ్ళు ఇంకొకసారి రిజర్వేషన్స్ గురించి ఏడవకుండా పెళ్ళిళ్ళు చేసుకోండి మీ పిల్లని మాకివండి మా పిల్లల్ని మీ ఇళ్ళల్లో కోడలుగా చేసుకోండి ఎవ్రీథింగ్ విల్ బీ సెట్ ఎవ్రీథింగ్ విల్ బీ సెట్ అండ్ ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కుల రహిత సమాజం రావాలని రిజర్వేషన్స్ లేని రోజు రావాలని మనమందరము ఒకేలాగా ఉండాలని ఈక్వల్గా ఉండాలని యాజ్ అన్ ఈక్వల్ కమ్యూనిటీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటాను గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ అల్ సి యూ గైజ్ ఆన్ అ నెక్స్ట్ లైవ్ విత్ అ నెక్స్ట్ టాపిక్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ స్టేట్యూడ్ అండ్ ఫాలో మై పేజ్ గాడ్ బ్లెస్ యూ